वाईसीपी एमएलए उंडवल्ली श्रीदेवी की संबंधी मरो आडियोनु आमे अनुचरुडु संदीप विडुदल चेशारु। आ आडियोलो रेड्डी सामाजिक वर्गंपै श्रीदेवी आरोपणलु चेशारु। अंते काकुंडा एंपी नंदिगाम सुरेश नु सैतं विमर्शिंचारु। ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళని వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, మనమే ఎట్లా అణగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రం ఆరా సురేష్ ఇట్రా సురేష్ నువ్వు కట్ చే, అందరి ముందేమో అబ్బా ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అని వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్, కానీ వాడేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు కుక్క, అది ఆయనకి తెలియటం అందరూ అదే అంటారు. ఇప్పుడు ఎవరినన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్సీసీని ముందుకు తోలుస్తున్నారంటే అర్థం ఏంటంటే దర్ యూజింగ్ జస్ట్ క్యాస్ట్ అంతే, మన తప్పే ఏం లేదు. సో కనిపించిన ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ ఇది రెడ్డి అనేవాడు. ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరుగుపురం, పొగిడాడు కదా ఆయన, తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి ఫంక్షన్ కు వచ్చాడు. నేను నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము, అందులోకి వాళ్ళ భార్య వచ్చింది, ముగ్గురు కూర్చున్నాం, రామ్మ కూర్చున్నా అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము, అందులోకి జోగి రమేష్ గారు వచ్చారు. అన్న బాగున్నారు మా పక్కన కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు లేదు అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన్ని, అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు నాగార్జున గారు వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన జోగి రమేష్ గారు వచ్చారు, ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపించారు, మాతో కూర్చున్న వాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేమో శ్రీదేవిని పొగుడతావు, శ్రీదేవి నిన్ను పొగుడుతుంది, సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట. అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాస్ రెడ్డి, నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట. అంటే వచ్చా నేను కూడా మాట్లాడాను కదా, అదేముంది మనం ఏదైనా కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా, రాజధాని నడి ఒడ్డున గెలిచిన తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు వైసీపీ పతాకం ఎగరేసిందని అట్లా అన్నాడు కదా. అది మనసులో ఉంది వాడికి అప్పిరెడ్డికి. అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచినారు అప్పని ఈయన కూడా వచ్చాడు, అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింగ్పురం వచ్చి ఎట్లయినా వీళ్ళని మళ్ళా విడదీయాలని ఈ విధంగా. వేరే ఏంటి నువ్వు బాగా పొగుడతావు శ్రీదేవిని అది ఇది అంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు. మన బర్త్డే కూడా రాలయన రాలేదు, ఏంటంటే ఏంది వీడు అప్పిరెడ్డి గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మాటలు వాడు ఎందుకు అసలు మాట్లాడు, మేము నీ గురించి పూజలు చేస్తాంలే చాలు 100 ఇయర్స్ బాగుండాలని అడిగొచ్చి ఇది కంపుడు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీళ్ళ ప్లాను, అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేశాడు. ఇప్పుడు ఊరికి ఇంతక చంద్రగిరి ఎస్టేట్ నుంచి వచ్చాడు ఆయన, ఏమంటాడు తెలుసా నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు. ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేపటికి ఇప్పుడు ఈ మద్దాలగిరికి ఎస్టేట్కి పోటీ వస్తుంది కదా రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి, అవ్వాలి లేకపోతే మూడు ఆయన ఈయన. ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఇవి ఎమ్మెల్సీ నాకు అనుకుని ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయనకి పోటీకి తెచ్చాడంట. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎగిరిపోయింది, ఇప్పుడు ముగ్గురం అయిపోయాము ఆయన చేతులు కంట్లో ఆయన పొడుచుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఎమ్మెల్సీ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు, ఎందుకంటే గిరికే ఇస్తారు కదా నెక్స్ట్ చూడు అది ఎట్లయింది వాడు బతుకు అంటున్నాడు. ఎవరిని ఎట్లాగా మన అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా, అంటే అంటే ఈ కుట్రబ్యాచికి నేను అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి, ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళది అంతే కదా. సరేలే బర్త్డేకి రాకపోతే రాకపోయి కానీ ఇతను మై మెయిన్ మీటింగ్స్ అయిన మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా, ఎందుకంటే ఈ రెడ్డిస్ మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు ఏమన్నా మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని క్వార్టర్ తీసుకొని తిరుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు వాల్యూ ఉందా, ఓన్లీ ఎలక్షన్లప్పుడు ఏదన్నప్పుడు బీసీ ఎస్సీని ఇందుకు పంపిస్తారు తప్పితే
మన అలా కాదు మనం కూడా కలిసే ఉండాలి ఈ సంగతి మనకు తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి అదే ఎందుకు లేక ఊరిక వాటికి వాడి బుక్స్ లో అని నేను రాలేదు తప్పే రావటానికి ఏముంది అన్నాడు. గతంలో విడుదల చేసిన ఆడియో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తాజాగా విడుదల చేసిన ఆడియో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అప్డేట్స్ ఏంటి? ఏమైనా స్పందించారా శ్రీదేవి? మొత్తానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవాలి శ్రీదేవిపై కూడా బహిష్కృత నేతలు ఎవరైతే పార్టీ నుంచి తాడికొండలో పార్టీ నుంచి సస్పెండ్ గురైన ముగ్గురులో ఇద్దరు నేతలు వర్షమటి అనే ఆడియో సంభాషణలు అంటూ, ఇవి శ్రీదేవికి తనకు మధ్య జరిగిన ఆడియో సంభాషణలు అంటూ కూడా రోజుకొకటి ఒక ఆడియోని మీడియాకి విడుదల చేస్తూ సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం వైసీపీ బహిష్కృత నేత సందీప్ విడుదల చేసిన పేకాటకు సంబంధించిన ఆడియో తీవ్ర కలకలం రేగింది. తాజాగా దానిపై ఆ రోజే ఆడియో వాయిస్ తనది కాదు, తనది వాయిస్ మిమిక్రీ చేశారు, మార్పింగ్ చేశారంటూ కూడా ఉండవాలి శ్రీదేవి కొట్టిపారేసిన నేపథ్యంలో తాజాగా మరొక ఆడియోని శ్రీదేవి తనతో మాట్లాడింది అనే ఆడియో అంటూ కూడా సందీప్ మీడియాకి విడుదల చేశారు. ఆ ఆడియోలో కూడా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేసినట్లుంది. గతంలో ఒకసారి తుల్లూరు సిఐని దుర్భోషలాడుతున్న ఆడియో రిలీజ్ చేయగా అప్పుడు కూడా ఆడియో తనది కాదని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు. తర్వాత ఒక వారం క్రితం పేకాట ఆడేస్తానని ఉండవాలి శ్రీదేవి ప్రోత్సహిస్తే తాను వద్దన్నానంటూ కూడా మరొక ఆడియో రిలీజ్ చేసిన సమయంలో కూడా తనది కాదని చెప్పింది. తాజాగా ఇప్పుడు విడుదలైన ఆడియో మాత్రం సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే మొత్తం పార్టీలో తనను చలాయిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. బీసీలు ఎస్సీలు మొత్తం కలిసికట్టుగా ఉండాలి, కొంతమంది గుంటూరు చెందిన ఒక వైసీపీ చెందిన కీలక నేతలు కూడా కీలక నేత పట్ల కూడా ఈ ఆడియోలో వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా నందిగం సురేష్ కూడా నందిగం సురేష్ పైన, అదేవిధంగా గుంటూరు చెందిన వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పైన ఆడియోలో కీలక వ్యాఖ్యలు చేసి వివాదాస్పద కీలక వ్యాఖ్యల కన్నా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సందీప్ తమకున్న చనువు నేపథ్యంలో కూడా ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ఆ మాటలను ఇప్పుడు సందీప్ మీడియాకి విడుదల చేయటం యొక్క ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు ఎవరికి అంత చిక్కని విషయంగా ఉంది. ఈ ఆడియోలో చూసుకుంటే ఇప్పటికీ వైసీపీ నేత అప్పిరెడ్డి పట్ల అప్పిరెడ్డి ప్రవర్తన అప్పిరెడ్డి తీరు పట్ల కూడా శ్రీదేవి ఆ ఆడియోలో అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం పెత్తనం వాళ్ళే చేస్తున్నారు, తమని ఎస్సీల్ని బీసీల్ని వాడుకుంటున్నారు, ఈ సీఎం సామాజిక వర్గం నేతలు ఎప్పటికైనా ప్రమాదకరమే అంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇక నందిగం సురేష్ ని పావుగా వాడుకుంటున్నారు, అతను అది అర్థం చేసుకోలేకపోతున్నాడు అని కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఇంత స్పాంటేనియస్ సందర్భం లేకుండా ఆడియోని విడిచి చేశారు అనేది కూడా ఇప్పుడు అందరికీ అంత చిక్కని విషయంగా ఉంది. మరి ఈ దీనిపై కూడా ఉండవల్లి శ్రీదేవి స్పందిస్తారా లేదనేది కూడా మరి కొద్దిసేపట్లో వేచి చూడాల్సి ఉంది స్వామి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.